जय श्री राम। श्री रामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् रामायणमु 80వ భాగము, అయోధ్యాకాండము 35వ సర్గము। సుమంత్రుడు ఎంతగా బ్రతిమాలినను కైక తన నిశ్చయమును మార్చుకొనుకుంటుట। అప్పుడు సుమంత్రుడు కోపావిష్టుడై వెంటనే లేచను। అతడు మాటిమాటికి నిట్టూర్చుచూ చేతిలో చేతిని వేసి బలముగా మత్తించుచూ దంతములు కటకటలాడించుచూ ఎర్రనైన నేత్రములతో చూచుచుండెను। దశరథుని మనస్సు తెలిసిన ఆ సూతుడు వజ్రాయుధముల వంటి మాటలు ప్రయోగించుచూ కైకేయితో ఇట్లనెను, ఓ కైకేయి, స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకంతటికి నీ ప్రభువు నీ భర్త అయిన దశరథ మహారాజునే నీవు స్వయముగా పరిత్యజించినావు। అట్టి నీకు ఈ లోకంలో చేయరాని పని ఏదీయూ లేదు। దశరథ మహారాజు ఇంద్రుడు వలె జయింప శక్యము కానివాడు, పర్వతము వలె కదల్ప శక్యము కానివాడు, మహాసముద్రము వలె క్షోభింప చేయ శక్యము కానివాడు। అట్టి దశరథుని ఈ విధంగా చెడ్డ పనులుచే బాధ పెట్టుచున్న నీవు భర్తను చంపుచున్న దానవు, చివరకు కులమునే నశింపజేయుదానవు అని భావించుచున్నాను। నీకు వరములనిచ్చుచూ పోషించుచున్న భర్తయ్య అయిన దశరథుని అవమానించకుము। స్త్రీలకు భర్త కోరిక తీర్చట కోటి మంది పుత్రుల కంటే అధికమైనది। రాజు తర్వాత వయస్సును అనుసరించి రాజపుత్రులు రాజ్యము పొందుదురు। ఈ రాముని విషయమున ఆ పద్ధతిని మార్చవలనని కోరుచున్నావు। నీ కుమారుడైన భరతుడు రాజై భూమిని పాలించుగాక। మేమందరము కూడా రాముడు వెళ్లిన చోటికే వెళ్ళదము। నీవిప్పుడు చేయదలుచున్న మర్యాదా విరుద్ధమైన పనిని బట్టి నీ దేశంలో బ్రాహ్మణుడైన వాడెవ్వడునూ నివసింపకూడదు। మేమందరము తప్పక రాముడు పోవు మార్గముననే వెళ్లిపోయేదము। బంధువుల చేతను, బ్రాహ్మణులందరి చేతను, సత్పురుషుల చేతను విడువబడిన నీకు రాజ్యము లభించినను ఏమి ఆనందము పొందగలవు? నీవు ఆ విధమైన మర్యాద విరుద్ధమైన పని చేయుచున్నావు। నీవు ఈ విధముగా ప్రవర్తించుచుండగా భూమి వెంటనే బ్రద్దలై నిన్ను తనలో కలుపుకొనకపోవడం చూచుచుండగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది। రాముని వనమునకు పంపవలెనని పట్టుపడుతున్న నిన్ను గొప్ప బ్రహ్మర్షులు సృజించినవి, ప్రజ్వలించుచున్నవి, చూచుటకు భయంకరముగా ఉండునవి అగు చీయన్ను వాగ్దండములైనను దహించుటలేదు। ఇది ఆశ్చర్యముగానున్నది। ఎవడైనా మామిడి చెట్టును గొడ్డలితో నరికివేసి వేప చెట్టుకు ఉపకారం చేసినను, దానిని పాలు పోసి పెంచినను, అది వాని విషయమును కూడా మధురముగా ఉండదు। కౌసల్యాదులను కాదని దశరథుడు నిన్ను ఇంతగా ప్రేమగా చూచినా నీవు అతని విషయమున చాలా కటువుగానే ప్రవర్తించుచున్నావు। జన్మతః వచ్చిన నీ స్వభావము నీ తల్లి స్వభావం వంటిదేనని అనుకొనుచున్నాను। వేప చెట్టు నుండి తేనె కారున అని లోకములో ప్రసిద్ధమైన సామెత ఉండనే ఉన్నది। నీ తల్లికి ఏ విధముగా చెడ్డ పట్టుదల ఉండేదో దానిని గురించి మేము పూర్వము వినియున్నాము, అందుచే మాకు తెలుసు। ఒక మహాపురుషుడు నీ తండ్రికి ఒక గొప్ప వరమునిచ్చెను, దాని ప్రభావముచే నీ తండ్రి సమస్త ప్రాణుల ధనులను అర్థము చేసుకునేవాడు, తిరియజ్జంతువులు మాటలాడు మాటలు కూడా అతనికి అర్థమయ్యేటివి। ఒకనాడు నీ తండ్రి యొక్క శయనము దగ్గర జృంభమను ఒక చీమ మాటలాడగా దాని భావము నీ తండ్రికి తెలిసి అతడు బిగ్గరగా నవ్వెను। అప్పుడు నీ తల్లి అతడు తనను పరిహసించుచున్నాడని భావించి కోపగించి ప్రాణము పోయినను సరే అని తలచుచూ, రాజా, నీ నవ్వునకు కారణమేమో తెలుసుకునదలుచుకున్నాను అని పలికెను। రాజు ఆమెతో, ఓ రాణి, నేను నీకు కారణము చెప్పినచో వెంటనే నాకు నిస్సంశయంగా మరణం కలుగును అని చెప్పెను। అప్పుడు నీ తల్లి ఆ కేకయ్య రాజుతో, నీవు జీవించిన జీవించుము లేదా మరణించుము, ఏమైనను నీ నవ్వునకు కారణం చెప్పి తీరవలేను, నన్ను ఈ విధంగా పరిహసించుటకు వీలులేదు అని పలికెను। కేకయ్య మహారాజు భార్య మాటలు విని వరమునిచ్చిన ఆ మహాపురుషునకు ఆ విషయమునంతను జరిగినది జరిగినట్లు చెప్పెను। వరమిచ్చిన ఆ మహాపురుషుడు నీ తండ్రితో, ఓ రాజా, ఈమె మరణించినను
నశించినను నీవు మాత్రము ఆ రహస్యమును చెప్పకము అని పలికెను. ప్రసన్నమైన మనస్సు గల ఆ మహాపురుషుని మాటలు విని ఆ రాజు నీ తల్లిని తిరస్కరించి కుబేరుడు వలె సుఖముగా ఉండెను. పాపదృష్టి గల ఓ కైకేయి, నీవు కూడా నీ తల్లి వలనే దుర్జనులు అనుసరించు మార్గమున ప్రవర్తించుచూ అజ్ఞానము చేయి దశరథని విషయమున ఈ విధముగా చెడ్డపట్టుదలను వహించి ఉన్నావు. కొడుకులకు తండ్రి గుణములు, కూతుళ్లకు తల్లి గుణములు వచ్చునను లోకములో ప్రసిద్ధముగా ఉన్న మాట సత్యమే అని ఇప్పుడు నాకు తోచుచున్నది. నీవు ఈ విధముగా తల్లి పోలిక కలదానో కాకుము, రాజు చెప్పినది అంగీకరించి అతని కోరిక ప్రకారము ప్రవర్తించి ఈ పౌర జానపదాదులందరినీ కాపాడుము. నీవు పాపాత్ములు చెప్పు మాటలు విని దేవేంద్రుడితో సమానమైన ప్రభావము గలవాడు, భూలోకమునకు ప్రభువు అయిన నీ భర్తకు అధర్మము సంక్రమించినట్లు చేయకుము. దోషములు లేనివాడు శ్రీమంతుడు అయిన దశరథ మహారాజు నీకిచ్చిన మాటను అసత్యము చేయదాలడు. అందుచే నీవే నీ అభిప్రాయమును మార్చుకొనవలెను. రాముడు అన్నదమ్ములలో జ్యేష్ఠుడు, ఉదార స్వభావుడు, కార్యములు నిర్వహించుటలో సమర్థుడు, స్వధర్మమును కాపాడుకునివాడు, ప్రాణులందరినీ రక్షించువాడు, మహాబలశాలి అట్టి రామునకు రాజ్యాభిషేకము జరుగునట్లు చూడుము. రాముడు తండ్రి అయిన దశరథ మహారాజును విడిచి అడవికి వెళ్లినచో లోకములో నీ విషయమున అపవాదం వ్యాపించును. అందుచే రాముడే రాజ్యమును పాలించుగాక. నీ మనస్సులోని సంతాపమును విడుము. రాజ్యమును పరిపాలించుటకు సమర్థుడు రాముడు తప్ప వేరెవ్వరూ ఈ అయోధ్యలో లేరు. రామునకు యవ్వరాజ్యాభిషేకము చేసిన పిమ్మట మహాబలశాలి అయిన దశరథ మహారాజు తన పూర్వపురుషుల ఆచారమును పాటించుచూ తపస్సుకై అడవికి వెళ్ళును. సుమంత్రుడి విధముగా దశరథుని సమక్షమున మంచి మాటలు, తీవ్రమైన మాటలు చెప్పి కైకేయి కలత చెందునట్లు చేసి మరల నమస్కరించుచూ నిలబడెను. సుమంత్రుడెన్ని చెప్పినను ఆ కైకేయి ఏమాత్రమూ కలత చెందలేదు. ఆమె మనస్సులో ఏమాత్రమూ బాధ కలుగలేదు. ఆమె ముఖవర్ణములో కూడా మార్పు కనబడలేదు. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 35వ సర్గము సమాప్తము. జై జై శ్రీరామ్. తక్కిన విశేషములు రేపటి రోజున. స్వస్తి.